గుళ్ళలో విగ్రహాల ధ్వంసం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంక్షేమ ఫలాలను ప్రచారం చేసుకోకుండా ఇలాంటి నీచమైన పనులను ఏ ప్రభుత్వం చేయదన్నారు రాజకీయంగా తీవ్రంగా దెబ్బతిన్న విపక్షాలు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నాయన్నారు సజ్జల ఇలాంటి ఘటనలతో చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వాలని ఆలోచిస్తున్నారేమోనని అనుమానంగా ఉందన్నారు బీజేపీ నేతలు తమ పరిపాలన ఉన్న రాష్ట్రాల్లో ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారా అని ప్రశ్నించారు ఏది ఏమైనా దోషుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు అత్యంత ప్రమాదకరమైన రాజకీయానికి తెరలేపేది ప్రతిపక్షాలను చెప్పడానికి బాధపడుతున్నాం ఎందుకంటే ప్రమాదకరమైన ఎందుకంటున్నాం అంటే మతంతో ఆడుకుంటున్నారు దేవుళ్ళతో ఆడుకుంటున్నారు ఇలా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో పవిత్రమైన దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా లేదంటే నష్టం కలిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉందా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా ఒకటో తరగతి చదువుతున్న ఎల్కేజీ చదువుతున్న పిల్ల ఏముంటుంది నష్టం తప్ప అని అంటారు ఒకవేళ అలా చేస్తున్నారు అనుకుంటే మరి ఎందుకు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తెరవైన కౌండి ఏదో చేస్తున్నాడు అంటున్నాం కదా ఇవన్నీ నడుపుతున్నాడని ఏ ప్రయోజనం ఆశించి చేస్తాడు 60,000 ఎకరాల పైగా భూమిని సేకరించి వేలాది కోట్లు పెట్టి దాన్ని కొనుగోలు చేసి ప్రొక్యూర్ చేసి డెవలప్ చేసి 31 లక్షల మందికి పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో తాను చేస్తున్న మంచి దీన్ని చెప్పుకోవాలనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్స్ లో ఏదైనా ఇది చేసి ఓ డ్యామేజ్ చేసాం ఓటు చేసాం దాని ద్వారా పబ్లిసిటీ పొందాలను ఏం తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి రాబోతుందని ఒకవేళ వాళ్ళ ఆలోచనలు మాకున్నాయనుకుంటే అలాంటి దురాలోచనలు ఉన్నాయనుకుంటే దురాలోచనలు ఎందుకున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టటి తుచ్చమైన నీచమైన రాజకీయాలకు అసలు ఆలోచన కాదు దాని దగ్గర కూడా రానిలేదు కాబట్టి ఆయన 10 ఏళ్ల పాటు కష్టపడి పోరాడి రాచమార్గంలో అధికారంలోకి వచ్చారు గత 5 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ రోజైనా మా పార్టీ కానీ మా నాయకులు కానీ మా ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఐసోలేటెడ్ ప్రజల జీవితాలకు ప్రజల ప్రాణాలకు ప్రజల మానానికి సంబంధం లేని అంశాలు సున్నితమైన మతపరమైన అంశాల మీద క్షణికావేశంతోనో కోపంతోనో ఏ రోజైనా మేము ఉద్యమాలు చేపట్టామా వాటి పరిష్కారాలు సమస్యలకు పరిష్కారాలు చూడడం తప్ప రిలీజియస్ ఇష్యూస్ సున్నితమైన మతపరమైన సమస్యలు కానీ లేదా దేవాలయాలకు సంబంధించినవి కానీ స్వాములు మాట్లాడుకోవాలి బిషప్లు మాట్లాడుకోవాలి లేదా ముల్లాలో వాళ్ళు మన మత గురువులు ఎవరో వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప రాజకీయ నాయకులకు సంబంధం ఉందని ఏ రోజు మేము భావించలే మతం అనేది పూర్తి వ్యక్తిగతమైనది ఎవరి విశ్వాసాలు ఎవరికి ఉన్నా వాటిని గౌరవించాలి ఆ విశ్వాసాలకు భంగం కలగకుండా చూడాలి ఈ మా ప్రభుత్వం అయితే మతాలకు కులాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దేవుని చెప్తున్నారు ఆచరణ కూడా ప్రూవ్ చేస్తున్నారు ప్రయోజనం ఎవరికి ఉంది ఎవరికి ఉంటుంది ఎవరైతే రాజకీయంగా దివాలా తీశారో ఎవరైతే జనం చేతిలో ఆల్రెడీ ఘోరమైన అవమానానికి గురై ఓట్ల రూపంలో అసలు పూర్తి అడ్రస్ గల్లంతైన స్థితిలో ఉన్నారు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక పక్క ఇంకో పక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకమైన వీటి నిర్ణయాలు పథకాలు అమలు చేస్తున్న నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏకైక అస్త్రం కులాలంతా అయిపోయి మతాలు కూడా స్టేజ్ దాటి ఇప్పుడు నేరుగా దేవుళ్ల మీదకి పోయి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న పార్టీ అది వాళ్లకు ఉండే అవకాశం ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను అలాగే మరో పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్న పార్టీ ముందు నుంచి మతం అనేది ఒక వాళ్ళ అజెండాలో ఒక పార్ట్ కాబట్టి దాన్ని తీసుకుని ఇచ్చేస్తుంటే ఈయన వైఖరి విచిత్రంగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది ఇంతకుముందు ఇంత లేదు కానీ ఈరోజు మొత్తం విప్పేశారు విప్పేసి మతం అనే దాని మీదనే ఎక్కువ పోతున్నారు బహుశా అట్లన్నా బీజేపీ పై నుంచి ఏమైనా హక్కును చేర్చుకుంటారనుకుంటున్నారు లేదా నెక్స్ట్ జతగట్టాలని ఆ తన తాపత్రయంలో ప్లస్ దీంతో రెండు పనులు అవుతాయి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలు సృష్టించవచ్చు అనే ఒక దీంతో నమ్మకంతో
లేదా అత్యాశతో ఈ పనికి ఆయన చేస్తున్నారని నేను భావించాల్సి వస్తుంది. ఈ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు షూ ఇప్పి గౌరవపరంగా సంప్రదాయబద్ధంగా షూస్ లేకుండా చెప్పులు లేకుండా దేవుడి దగ్గర గాని పూజా కార్యక్రమాలు గాని పోయిన సందర్భం అయితే ఉన్నట్లా ఏ ఫోటో చూసినా వేసుకొని పోతాను. సరే అదంటే ఆయనకు ఏదో ఫిజికల్ గా ఉన్న దీనివల్ల అనుకోవచ్చు ప్రాబ్లం వల్లనో దాని వల్ల ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఖచ్చితంగా దీని వెనక ఉన్న ముఠాను కూడా పట్టుకుంటుంది. ఎవరున్నారు ఎక్కడ ప్లానింగ్ జరుగుతుంది కూడా దొరుకుతారు దొరకకుండా అయితే పోరు. ఎందుకంటే వీళ్ళు చేసే వాటిలోనే చాలా తప్పిదాలు ఎక్కడో చోట ఉన్నాయి. ఎవరు అనేది కూడా షార్ట్ లిస్ట్ చేసి చూస్తున్నారు. అండ్ ఇప్పుడు సిఐడి కూడా అప్పచెప్పారు. కమింగ్ డేస్ లో అయితే బయటకు రాక తప్పదు. మఠాధిపతులు పీఠాధిపతులు అయినా అందరికీ సమయంగా ఉండమని విజ్ఞప్తి చేసి ప్రభుత్వానికి సహకరించి సూచనలు ఉంటే తప్పకుండా చేయొచ్చు. ఖచ్చితంగా ఫాలో అవుతారు. కానీ రాత్రి జరిగితే పొద్దున్నే ఎందుకు పట్టుకోలేకపోయే ప్రభుత్వ వైఫల్యం అంటే అందులో కూడా రాజకీయం ఉందినే అనుకో.